గత పాలక పక్షం నిర్లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి అతకెక్కింది. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అడుగడుగునా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. కొంతమంది కాసుల కకృతితో ఏళ్ల తరబడి సీటులో పాతుకుపోయారు. దీంతో రేవంత్ సర్కార్ జీహెచ్ఎంసీ ప్రక్షాళనకు నడుం బిగించింది. ప్రజల ప్రాబ్లమ్స్ పట్టించుకొని అధికారులను ఉన్నపళంగా బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దిశగా 6 నెలల నుంచి సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి సీటుకు అతుక్కుపోయిన వారిని బదిలీ చేయాలని కమిషనర్ అమరపాల్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆమె రంగంలోకి దిగారు. నగరంలో మొత్తం 35,000 పైగా ఆఫీసర్లు, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరూ గ్రేటర్ పరిధిలో నివసించే ప్రజలకు సేవలు అందించడంలో కీలకంగా ఉంటారు. అయితే కొంతమంది అధికారులు మాత్రం లంచాలకు అలవాటు పడి సీటు వదలడం లేదని ఆరోపణ బలంగా ఉంది. అంతేకాకుండా గత పాలకుల అండతో ఎవరు తమను ఏం చేయలేరన్న ధైర్యంతో పాతుకుపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సో వారందరినీ బదిలీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. జీహెచ్ఎంసీలో 4 ఏళ్ల కంటే ఒక్కరోజైనా ఎక్కువ పనిచేసినట్లు గమనిస్తే బదిలీ చెయ్యాలని కమిషనర్ అమరపాలి ఆదేశించారు. అందులో జూనియర్ అసిస్టెంట్, రికార్డర్ అసిస్టెంట్, సూపర్ ఇంటెండెంటెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన వారి జాబితా రెడీ చేయాలన్నారు. జూలై 31 వరకు రిపోర్ట్ ఇవ్వాలన్న కమిషనర్ ఆదేశాలతో లిస్టు కూడా సిద్ధం చేశారు. ఈ జాబితాలో దాదాపు 2,500 మంది పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి విభాగంలో 40% మించకుండా బదిలీలు చేయబోయే ఉద్యోగుల లిస్టు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీలో బదిలీలపై సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. ఎవరిని ఎక్కడికి పంపించాలనే అంశాలపై 4 అడిషనల్ కమిషనర్లతో ఓ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 30 సర్కిళ్లకు సంబంధించిన ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై వారంలోగా నివేదికివ్వాలని కమిటీకి ఆదేశాలిచ్చారు. ఇప్పటికే జోనల్, సర్కిల్ స్థాయిలోని ఖాళీలు, సిబ్బంది పనితీరు, పెండింగ్ ఫైళ్లపైన ఆరా తీస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులకు పెద్ద షాకే తగలనుంది. అయితే జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న శానిటేషన్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సహా కింది స్థాయి ఉద్యోగులను కూడా బదిలీ చేయాలనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు కూడా ప్రతి నెలా మామూలు దండుకోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దాంతో అందరినీ బదిలీ చేస్తేనే జీహెచ్ఎంసీని సమూలంగా ప్రక్షాళన చేసినట్లు అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.